సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంగళ్ళు ఘటన, చంద్రబాబు సహా 20 మందిపై హత్య యత్నం కేసు నమోదు. సో మీరు చూసుకున్నట్లయితే తేదప అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది, అది కూడా హత్యాయత్నం కేసు. తేదప అధినేత చంద్రబాబుతో సహా మరో 20 మందిపై కేసు నమోదు చేశారన్నమాట. ఇటీవల అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం అంగళ్ళులో జరిగిన ఘటన నేపథ్యంలో కొరబల కోట మండలం ముదివీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. A1గా చంద్రబాబు, A2గా దేవినేని ఉమ, A3గా అమర్నాథ్ రెడ్డి, A4గా రాంగోపాల్ రెడ్డిని పేర్కొన్నారు. వీరితో పాటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, దమ్మలపాటి రమేష్, గంటా నరహరి, శ్రీరామ్ చిన్నబాబు, పులపర్తి నాని సహా 20 మందిపై కేసు నమోదు చేశారు. ఇతరులను అంటే ఇతరులంటూ మరికొందరు తేదేప నేతలపైన కూడా కేసు నమోదు చేశారన్నమాట. ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సో A1గా చంద్రబాబును పేర్కొంటూ కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. ఇది టీడీపీ వర్గాల్లో ఒక్కసారిగా ఊహించని షాక్ను అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.